వెల్కమ్ టు తులసి న్యూస్ ఛానల్. ఈరోజు మనం ప్రముఖ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి తెలుసుకుందాం. సుబ్బలక్ష్మి పాడుతుంటే స్వయంగా అమ్మవారే పాడుతున్నట్లు భావించేవారు. నిండైన విగ్రహం భారతీయులకు ప్రతీక. ఒంటి నిండా పట్టుచీర, నుదుటి మీద ఎర్రటి కుంకుమ బొట్టు, చేతులు నిండా గాజులు, కళ్ళకు నిండు కాటుక, కొప్పు నిండా మల్లెలు, చేతిలో తంబూరా పట్టుకొని సంగీత కచేరీ ప్రారంభించగానే ప్రేక్షకులు అందరూ ఆమె గానలహరిలో మునిగిపోయేవారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి లేదా ఎంఎస్గా పేరుగాంచిన మరుదై షణ్ముఖవడివు సుబ్బలక్ష్మి 1916 సెప్టెంబర్ 16వ తేదీన జన్మించారు. కర్ణాటక సంగీత జ్యూరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి. తమిళనాడు రాష్ట్రం మదురైలో 1916 సెప్టెంబర్ 16న న్యాయవాది సుబ్రమణ్యం అయ్యర్, వీణ విద్వాంసురాలు షణ్ముఖవడివు అమల్కు సుబ్బలక్ష్మి జన్మించారు. బాల్యంలోనే పాఠశాలకు వెళ్లడం మానేసిన ఆమె అక్క అన్నయ్యలతో కలిసి ఇంటి వద్దే చదివారు. సంగీత సాధన చేసేది ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు సెమ్మంగుడి శ్రీనివాస్ అయ్యర్ వద్ద, తరువాత హిందుస్థానీ సంగీతాన్ని పండిత్ నారాయణరావు వ్యాస్ వద్ద శిక్షణ తీసుకున్నారు. 10ఏళ్ల వయసులోనే తిరుచరపల్లిలోని రాక్ పోర్ట్ గుడిలోని 100 స్తంభాల హాల్లో తొలి సంగీత ప్రదర్శన ఇచ్చారు. మొత్తం 10 భాషల్లో సుబ్బలక్ష్మి పాడారు. అయితే ఏ భాషలో పాడినా అది తన మాతృభాషలో పాడినట్టుగా భాషనుడికారంతో భావయుక్తంగా అలపించడం మరో విశేషం. స్వాతంత్ర సమరయోధుడు ఆనంద్ విరాటన్ పత్రిక సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయిన సదాశివన్ ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్నేండ్ల పాటు 4 తమిళ సినిమాలు, వీటిల్లో మీరాబాయి హిందీలో రీమిక్లోనూ నటించారు. ఆమె నటించినవన్నీ పౌరాణిక పాత్రలే. భారత సాంస్కృతిక రాయబారిగా లండన్, న్యూయార్క్, కెనడా, తూర్పు తీర దేశాలలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. 1997లో భర్త సదాశివం మరణం తర్వాత బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడం మానేశారు. సుబ్బలక్ష్మి గాత్ర మాధుర్యాన్ని పరవశించిపోయిన నాటి ప్రధాన జవహర్లాల్ నెహ్రూ సంగీత సామ్రాజ్యంగా కీర్తించగా ఉసాద్ బడే గులాం అలీఖాన్ సుస్వర లక్ష్మిగా కొనియాడారు. సంగీత ప్రపంచంలో ఎన్నో అవార్డులు ఆమెను వచ్చివరించాయి. 1998లో దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇచ్చి ప్రభుత్వం తన గౌరవాన్ని చాటుకుంది. తిరుపతి పూర్ణకుంభం సర్కిల్లో ఆమె కాంస్య విగ్రహాన్ని అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. శ్రీవారి సుప్రపాతాన్ని యావత్ ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ఎంఎస్ సుబ్బలక్ష్మిదే. మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైన వైష్ణవ జనతో జేపీర్ పరాయి, జానేరే వంటి గీతాలకు ప్రాణం పోసిన వ్యక్తి ఆమె. భజన పాడుతూ అందులోనే ఆమె పరవశురాలవుతారు. ప్రార్థన సమయంలో ఎవరైనా అలా లీలమవ్వాలి. ఓ భజనను మొక్కుబడిగా పాడటం వేరు, అలా పాడుతూ పూర్తిగా దైవ చింతనలో లీలమవ్వడం వేరు అని మహాత్మా గాంధీ ఆమెను ప్రశంసించారు. ఐక్యరాజ్య సమితిలో పాడిన గాయనిగా చరిత్ర సృష్టించారు సుబ్బలక్ష్మి. ఆ సందర్భంలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక సుబ్బలక్ష్మిని ప్రశంసిస్తూ తన సంగీతంతో సందేశాన్ని వినిపించగల సమర్థురాలిగా పేర్కొన్నాయి. రాయల్ ఆల్బర్ట్ హాల్ లండన్ లో ప్రదర్శన ఇచ్చినప్పుడు ఇంగ్లాండ్ మహారాణి కూడా తన్మయురాల్ని చేసి ఆమె ప్రశంసలు పొందింది. ఇంటింట పవిత్ర సుమసు గంధాలను వెదజల్లిన సుప్రభాత గీతమై ప్రతి ఇంట అత్యాత్మిక భావాలను విరజమ్మిన విష్ణు సహస్రనామం, ఈ ధరణి తలాన్ని కొన్ని దశాబ్దాల పాటు పులకరింపచేసిన కర్ణాటక శాస్త్రీయ సంగీత స్వరధార 2004 డిసెంబర్ 11న శాశ్వతంగా మూగబోయింది. కానీ ఆమె గొంతు మాత్రం విశ్వమున్నంతకాలం ప్రపంచమంతా మారుమోగుతూనే ఉంటుంది. ఆమె పాటలతో, భక్తి గానాలతో ఎంతోమంది పరవశింపచేసింది. చూశారు కదండి ప్రముఖ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా తులసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.